నటి పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్టర్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె చేసిన ట్వీట్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భగత్ సింగ్ని అవమానిస్తున్నారని ఇది మీ ఈగోనా లేక నిర్లక్ష్యమా అంటూ కామెంట్ చేసింది పూనమ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్టర్ను తప్పుబట్టింది నటి పూనమ్ కౌర్. మూవీ పోస్టర్లో భగత్ సింగ్ పేరును హీరో కాళ్ల దగ్గర ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి పేరును టైటిల్ పోస్టర్లో హీరో కాళ్ల దగ్గర పెట్టడం అనేది ఆయన్ను ఇన్సల్ట్ చేయడమే అవుతుందని, ఇది మీ ఈగోనా లేక నిర్లక్ష్యమా అంటూ ఫైర్ అయింది పూనమ్. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఇష్యూలో పూనమ్కు సపోర్టుగా కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం, అలాంటి గొప్ప వ్యక్తి పేరును కాళ్ల దగ్గర పెట్టడం ముమ్మాటికీ తప్పే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పూనమ్ చేసిన ఈ కామెంట్స్కు పవన్ ఫ్యాన్స్ తమ స్టైల్లో రిప్లై ఇస్తున్నారు. అటెన్షన్ సీకర్ వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే పూనమ్ కౌర్ సమయం దొరికినప్పుడల్లా పవర్ స్టార్ను టార్గెట్ చేస్తుందని మండిపడుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఎప్పుడూ కాంట్రవర్సీలు కాకుండా కాస్త పాజిటివ్గా కూడా ఆలోచించాలని పూనమ్కు సూచిస్తున్నారు పవన్ అభిమానులు. పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్పై అటాక్ చేయడం ఇది ఫస్ట్ టైమేం కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో పవన్పై కామెంట్స్ చేసిందామే. అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ లీడర్ మాత్రం కాలేడంటూ గతంలో ఓసారి ట్వీట్ చేసి హాట్ టాపిక్గా మారింది పూనమ్ కౌర్. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య సమయంలోనూ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్పై ఇండైరెక్టుగా కామెంట్ చేసింది. మీకు జరిగిన అన్యాయంపై లీగల్గా పోరాడాలంటూ ఓ నెటిజన్ ఇచ్చిన సలహాపై సీరియస్గా రియాక్ట్ అయింది పూనమ్ కౌర్. సదరు నెటిజన్ ట్వీట్కు మీ అన్న చెప్పారా, మూడు పెళ్లిళ్లని అవమానం చేస్తుంటే హ్యాపీగా ఉందా, ఈ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడైందంటూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. భీమ్లానాయక్ సినిమా రిలీజ్ అప్పుడు ఎవరో తనకు వాట్సాప్లో అక్క బావ సినిమాకొచ్చానంటూ పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ను ట్విట్టర్లో షేర్ చేసింది. పలు ఇంటర్వ్యూల్లో కూడా పవన్పై తనదైన శైలిలో స్పందించింది పూనమ్ కౌర్. ఆయన గురించి తానేమీ చెప్పలేనని, పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా చెప్పినా ప్రాబ్లమని, అందుకే తానేమీ చెప్పను అంటూ స్కిప్ చేసింది. అలాని అప్పట్నుంచి ఆమె పవన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా అంటే, సందర్భం వచ్చినప్పుడల్లా డైరెక్టుగానో ఇండైరెక్టుగానో పవన్ టార్గెట్గా కామెంట్స్ చేస్తూనే ఉంది పూనమ్ కౌర్. పోస్టర్ వివాదం కొనసాగుతుండగానే మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్యా థియేటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ను విడుదల చేశారు. గ్లిమ్స్ రిలీజ్కు ఫ్యాన్స్ పోటెత్తారు. పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత నవీన్, రచయిత దశరథ్ హాజరయ్యారు. ఫస్ట్ గ్లిమ్స్ అదిరిపోయిందని, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.